హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇలాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అడగందే అమ్మైనా పెట్టదు అంటారు. నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి. ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా అందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలి అని, ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో అందరూ నడవాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా నా ఉగాది పండగ నేను ఎలా చేసుకున్నాను అనేది, ఏంటి ఏం తీసుకున్నాను, ఒక గోల్డ్ ఐటమ్ 2 మంత్స్ బ్యాక్ ఒకటి కొనుక్కున్నాను అనమాట. అది కూడా ఏదో ఒక మంచి అకేషన్ చూసి పెట్టుకుందామా అని అనుకున్నాను. అది పెట్టుకోవడానికి ఉగాది రోజే నాకు అవకాశం కుదిరింది. 2 మంత్స్ కాదు, 4 మంత్స్ అయిపోతుంది. సో అది పెట్టి నా ఉగాది పండుగని ఇలా జరుపుకున్నాను అనమాట. ఆబ్వియస్లీ ఉగాది పచ్చడి ఇవన్నీ చేసుకుంటాం కదా. అయితే ఈ వీడియోలో నేను ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నార్మల్గా, సాధారణంగా, బేసిక్గా మన తెలుగు వాళ్ళల్లో, తెలుగు పండుగలు చేసుకునే వాళ్ళల్లో బేసిక్గా ప్రాసెస్ ఏముంటుంది, అన్ని పండుగలకి బేసిక్ ప్రాసెస్ ఏంటండి ఉంటుంది, ఈ ఉదయాన్నే నిద్ర లేవడం, తలారా తలంటుకోవటం, చక్కగా మంచి బట్టలు ఉంటే కొత్త బట్టలు, లేదంటే పాతవైనా సరే బాగా ఉతికి వాష్ చేసినవి మంచి బట్టలు కట్టుకొని మనం పూజించే దేవుడికి, ఆ పండగ తాలూకా దేవుడికి, భగవంతుడికి లేదా అమ్మవారికో ఎవరికో ఆ భగవంతుడికి నైవేద్యాలు వండుకోవడం, మనకున్నంతలో నైవేద్యాలు, మన శక్తి కొలది ఉన్నంత కొలది నైవేద్యాలు వండుకోవడం, ఇంట్లో దీపాలు వెలిగించుకోవటం, ఇంటి చుట్టూ ప్రశాంతంగా ఉండడం, అంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ తెప్పించుకోవటం, ఇంటికి తోరణాలు కట్టడం, గుమ్మాలకు పసుపు కుంకాలు పెట్టడం, ఇవన్నీ కామన్గా ఏ పండగ అయినా సరే బేసిక్ ప్రాసెస్ ఇది. కానీ ఇది కాకుండా ఇంకా కొన్ని విషయాలు మన పెద్దవాళ్ళు చెప్పారండి. అవి అయితే మాత్రం ఈ రోజుల్లో మనుషులు చాలా వరకు మరిచిపోతున్నారు. అది 100% నిజం. సో అవేంటి అనేది మనం, నాకు తెలిసినంతలో నేను మాట్లాడతానండి. నార్మల్గా మన పెద్దవాళ్ళు ఏదైనా పూజలు చేసినా, నవరాత్రులు చేసినా, ఏదైనా సంకల్పం తీసుకుని 40 రోజులు స్వామిమాలలు వేసినా, ఇంకేదైనా వ్రతాలు, నోములు వ్రతాలు చేసినా సరే కొన్ని నియమాలు పెడతారు కదా. ఏంటి అది? అబద్ధాలు చెప్పకూడదు, మౌనంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎవరి మీద నిందలు వేయకూడదు, ఎన్ని ఉన్నా సరే గొడవలు పడకూడదు, ఏడుపులు పెడబొబ్బులు పెట్టకూడదు, నిజాలు మాట్లాడాలి, ఇంట్లో అందరితో సంతోషంగా ఉండాలి, ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్స్ అనేది సృష్టించుకోవాలి. పండక్కి బేసిక్ రూల్స్ మొదట నేను చెప్పినవి మాత్రమే కాదు, ఇవి కూడా. ఏంటి అంటే మనలో ఉండాలి, మన మనసుల్లో పుట్టి బయటికి వచ్చి అవి మనం ఇంట్లో వాళ్ళకు కూడా అది నేర్పించాలి. మన తర్వాత ఉండే మన తరాల వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్ అనేది నేర్పించాలి. కానీ నాకు తెలిసినంత వరకు ఇది చాలా వరకు కొంతమంది మనుషులు మర్చిపోతారు. కొంతమంది పాటిస్తున్నారండి, ఏ నా ఇంట్లో నేను పాటించట్లేదా, ఖచ్చితంగా పాటిస్తాను. ఒకవేళ ఆ రోజు ఏమైనా చిరుబురు పండగ అనేసరికి ఏమైనా ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయినా సరే రేపు మాట్లాడుకుందాం, రేపు చేద్దాం అని. యాక్చువల్లీ ఇవన్నీ అసలు ఎందుకు పెట్టారు అంటే, మనం ప్రతిరోజు ఇలాగే ఉండడానికి. ఇప్పుడు పండగలప్పుడు, నోములప్పుడు, వ్రతాలప్పుడు ఈ నియమాలు పాటించాలి అని పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే, ప్రతిరోజు అది అలవాటు అవ్వడానికి. ఆ అలవాట్లు మనకి ఎంతో మంచిని చేస్తాయండి, నిజం చెప్తున్నానండి, చాలా చాలా మంచిని చేస్తాయి. ఈ నియమాలు, ఈ ప్రాసెస్, ఈ పద్ధతులు ఇవన్నీ కూడా స్టార్టింగ్లో కొంచెం కష్టమేమో, కానీ వన్స్ అలవాటు చేసుకున్నామంటే వాటిని జీవితాంతం వదిలిపెట్టం. కానీ ఇప్పుడు ఈ రోజులు కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, పూజలు చేసేస్తాం అంటే ఏదో అందరూ చేస్తున్నారు కదా అనేసి పూజలు చేసేయాలి. ఎవరో పూజలు చేయడం వల్ల వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు, ఏదో వాళ్ళకి ఏదో కలిసి వచ్చేసింది, వాళ్ళు ఏదో ఎత్తురెళ్ళారు అనే ఉద్దేశంతో మనకు కూడా అలా జరిగియాలనే ప్రాసెస్ తోటి చేస్తాం. కానీ అసలు ఒక భగవంతుడిని పూజించేటప్పుడు పాటించవలసిన బేసిక్ మినిమం నియమాలు కూడా ఎవ్వరూ పాటించరు. ఎంత మాట పడితే అంత మాట అనేస్తారు, ఎన్ని అబద్ధాలు నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్పేస్తూ ఉంటారు. పండగతోనైనా సరే, ఉట్టప్పుడైనా సరే, యాక్చువల్లీ ఉట్టప్పుడు అలా ఉంటారు కాబట్టి వాళ్ళకి పండగ పబ్బము అని ఏమీ ఉండదు, అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ఉన్నా సరే ఎప్పుడు చూసినా అన్నీ నెగిటివ్ మాటలు, నెగిటివ్ థాట్స్ అనండి. భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిగా బతకడం చేత కాదు కొంతమంది మనుషులకి. దేవుడు పెడతాడు, దేవుడు పెట్టినా కూడా ఎప్పుడు కూడా లేదు లేదు, నాకు రాలేదు, నాకు చెయ్యలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు చెందలేదు, ఏ మాటలు, ఈ నెగిటివ్ ప్రాసెస్సే. మన దగ్గర ఉన్నా కూడా అనండి, ఒక్క మాట చెప్తున్నానండి, మన దగ్గర ఉన్నా కూడా
మనకి కలిసి వచ్చినా కూడా లేదు రాలేదు అనే నెగిటివ్ మాటలు మాట్లాడితే, అందులోనే పండగ రోజు మాట్లాడితే ఆ దేవుడు అదే నిజం చేస్తాడు. మన దగ్గర లేకపోయినా సరే భగవంతుడు నాకు ఇచ్చాడు ఇస్తాడు అనే నమ్మకాన్ని, భగవంతుడిని పూజించడం అంటే ఏంటి అంటే నమ్మకం అన్నమాట. అతని వల్ల మనకు మంచి జరుగుద్ది అని, మనుషుల్ని నమ్మితే మంచి జరుగుద్దో లేదో తెలియదు కానీ భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మితే, తెగించి నమ్మాలి, తెగించి నమ్మితే ఖచ్చితంగా భగవంతుడు మంచే చేస్తాడు. కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురు రావచ్చు కానీ ఖచ్చితంగా చివరికి మంచే జరుగుద్ది, ఇది నేను ఎప్పుడూ నేను నమ్ముతాను. సో మనం ఏదైతే మాట్లాడతామో అదే నిజం చేస్తాడు. మనం ఎప్పుడైతే నెగిటివ్ మాట్లాడతామో ఖచ్చితంగా అదే చేస్తాడు. మంచి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మంచి చేస్తాడు. మనము బాగుండాలని కోరుకోవాలి, ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. న్యాయం మాట్లాడాలి, ధర్మం మాట్లాడాలి. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేసి మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అబద్ధం మాటలు, మాయ మాటలు, దొంగ మాటలు మాట్లాడేసి ఏదో చేసి సాధించేసామని అనుకున్నా సరే అది ఎన్నాళ్ళు నిలబడదండి. నిజం చెప్తున్నా, అది ఎన్నాళ్ళు నిలబడదు. బోల్డ్ మందిని చూశానండి అలాంటి వాళ్ళని, ఎన్నాళ్ళు నిలబడదు. సో పండగలు పూజలు పెట్టింది అందుకే పెద్దవాళ్ళు, ఇలాంటి తప్పులు పొరపాట్లు చేయకుండా ఉండడం కోసమే పెద్దవాళ్ళు ఊరికనే నైవేద్యాలు కానీ ఇలా పలానా పూజకి పలానా నైవేద్యం వండుకోవాలి, పలానా ఉగాది వచ్చిందంటే షడ్రుచులు కలిసే నైవేద్యం అంటే ఉగాది పచ్చడి వండుకోవాలి, నవరాత్రులు వచ్చాయంటే 9 రోజులు 9 నైవేద్యాలు, ఇలానా మన వినాయక చవితి వచ్చిందంటే ఉండ్రాళ్ళు, మనకి హారతి, పాలతాలికలు, ఇవన్నీ ఏంటంటే మన ఆరోగ్యాన్ని బేస్ చేసుకొని మనకి మంచి పాజిటివ్ వైబ్స్ని బేస్ చేసుకుని అంటే మన మనస్తత్వాన్ని, ఒక మనసుని ఒక మంచి మనసుగా మార్చుకోవడానికి అవకాశం ఈ పండగలు ఈ పూజలు అండి. సో మనం ఏం చేస్తున్నామంటే మనుషులు ఇలా లేరు, పండగలు పండగలే, వీళ్ళ బుద్ధి వీళ్ళ బుద్ధిదే. సో ఇలా ఉంటారనమాట. ఏమండి ఇక్కడ నేను ఎక్కడ ఎవరిని ఏదో విమర్శించడానికి కాదు, బేసిక్ పాయింట్స్ నేను చెప్తా. ఇది కొంతమందికి నా మాటలు కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, అయినా సరే నేనేం పాటిస్తాననేది నేను చెప్తున్నానండి. నేను ఇంకొక మంచి విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. మనం ఎప్పుడైతే భగవంతుడి పట్ల నిజాయితీగా ధర్మంగా మనం ఆయనకి గౌరవం ఇచ్చి ఆయన చెప్పినట్టు మనం వింటే, భగవంతుడు చెప్పిన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మనం వింటే మనలో ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, ఎక్కడ లేని ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వము, ఎవరు ఒక ఏదైనా మన లైఫ్లో ఒక మంచి మార్పు కోరుకోవాలన్నా, మన లైఫ్లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలన్నా సరే మనకంటూ ఒక క్లారిటీ ఉంటుందండి. ఇది మీరు ఖచ్చితంగా మీరు నమ్మాలి. అది నేను చెప్పే మాటలు కొంతమందికి ఖచ్చితంగా అర్థమవుతాయి. మనం ధర్మ మార్గంలో ఏమీ లేదు, భగవంతుడు ఏటి కాదు, భగవంతుడు మనలోనే ఉంటాడు. మనం ఆయన చేసే పనులే మనం చేయగలిగితే, మ్యాక్సిమం అందులో 10% చేయగలిగితే ఖచ్చితంగా ఏమంటారు, డిసిప్లైన్గా క్రమశిక్షణతో క్రమబద్ధతతో ఎప్పుడూ నిజాలు మాట్లాడుతూ మంచి పనులు చేస్తూ మంచి కోరుకుంటూ ఉంటే చాలు. మనం మంచి కోరుకోవడం అంటే వెళ్ళి దేశం మీద వెళ్ళి దేశాన్ని ఉద్ధరించడం కాదండి. మన బాధ్యతలు మనం కర్తవ్యంగా నిర్వర్తిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని కాన్ఫిడెన్సు, డెసిషన్ మేకింగ్ అనేది సూపర్గా ఉంటుంది. మన లైఫ్లోని మన జీవితాన్ని మార్చేవి ఏంటి అంటే డెసిషన్ మేకింగ్. సో దాన్ని మనం పర్ఫెక్ట్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చేసుకోగలుగుతామన్నమాట. సో అదేనండి నేను ఈ వీడియోలో పండగల గురించి, పండగలు ఎందుకు చేసుకుంటారు, దాని అర్థాలు ఏంటి, దానివల్ల ఏంటి యూజెస్ అనేది నేను చెప్పాలి అని అనుకున్నాను. సో నా ఉగాది పండగ అయితే ఇలా అయ్యింది. ఉగాది రోజు ఏం చేశానంటే నేను ఒకటి జర్నీ చేసి వచ్చాను, తిరుపతి, అరుణాచలం, కంచి, కామకోటి తీర్థయాత్రలు అన్నీ కూడా చేసి వచ్చాను. సో దానివల్ల బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాను. అందులో నాకు పీరియడ్స్ డేట్ ఒకటి ఉన్నదన్నమాట, అయినా సరే ఉగాది రోజు దొరకలేదులేండి. సో అందుకనే కొద్దిగా ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసేసుకొని ఉగాది పచ్చడి చేసేసి సింపుల్గా సగ్గుబియ్యం పాయసం చేసుకొని, ఇదిగో ఈ ఇయర్ రింగ్స్ ఎప్పుడో 4 మంత్స్ బ్యాక్ కొన్నానండి. అప్పటి నుంచి నేను భగవంతుడి దగ్గర పెట్టి అంటే దేవుడి దగ్గర దీపం పెట్టి పెడదాము అని అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఏమో కానీ. సో మొత్తానికి ఉగాది రోజు పెట్టాలని రాసి పెట్టుంది, అందుకే ఉగాది రోజు పెట్టి కామాక్షి దీపం వెలుగుతుందిలేండి, కొన్ని రోజులు బట్టి వెలిగిస్తున్నాను. అది దేనికి వెలిగిస్తున్నాను ఏంటి అనేది నేను తర్వాత ముందు వీడియోస్లో నేను చెప్తానండి. సో ఇలా పాయసం నైవేద్యంగా పెట్టేసి ఆ భగవంతుడి ముందు ఒక అరగంట 1/4 గంట టైం తీసుకొని కాసేపు బాగా అక్కడ కూర్చొని ధ్యానం చేసుకొని భగవంతుడిని ఉగాది పచ్చడి
నోట్లో వేసేసుకొని తినేసాను. ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఉగాది పచ్చడి పెట్టేశాను. ఇంకా తర్వాత ఈ చెవులో పెట్టుకునే ప్రోగ్రామ్, ఇవి 4 నెలల నుంచి బీరువాలో అలా ఉన్నాయి కదా, ఎప్పుడు పెడతానా ఎప్పుడు పెడతానా అనేసి. యాక్చువల్లీ నావి పాతవి చిన్న బుట్టలు ఉండేవండి, మనం ఓల్డ్ వీడియోస్లో చూసే వాళ్ళకి తెలుస్తుంది. నావి పాతవి చిన్న బుట్టలు ఉండేవి, ఆ బుట్ట ఎప్పటి నుంచో విరిగిపోతూ ఉంది. దాన్ని ఎలాగో నెమ్మదిగా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంక టోటల్గా విరిగింది, ఇంకెందుకులే మార్చేద్దామని పైన ఆ బుట్ట మీద ఇచ్చే దిద్దులు ఉంటాయి కదా, ఆ దిద్దులు అలా వదిలేసి ఆ కిందవి మార్చేసానమాట. ఆ బుట్టలు ఇచ్చేసాను, మార్చేసి జిఆర్టీలో తీసుకున్నాను. వీటికి కింద హ్యాంగింగ్స్ మాత్రమే తీసుకున్నాను. హ్యాంగింగ్స్ పెట్టుకొని చాలా సంవత్సరాలు అవుతుందన్నమాట. సో ఈసారి ఇంక హ్యాంగింగ్స్ ట్రై చేద్దాము అనేసి అవి తీసుకున్నాను. నాకు చాలా నచ్చినవి కూడా, 5 లైన్స్లా వచ్చాయి అవి నిలబడుతూ. సో ఇవి నా రెగ్యులర్ వేర్ కింద వాడేద్దాము అనేసి ఇలా ఉంచుకున్నాను. మధ్య మధ్యలో మారుస్తూ ఉంటాను లేండి, ఒక 2-3 జతలు ఉన్నాయి కదా, వాటిని మారుస్తూ ఉంటాను. సో ఇలా పెట్టేసుకున్నాను. కొద్దిగా చేంజ్ వచ్చింది, ముందున్న ఇయర్ రింగ్స్కి ఇప్పుడున్న ఇయర్ రింగ్స్ మారిస్తే ఫేస్లో చేంజ్ అనేది వస్తుంది కదా, క్లియర్గా కనిపిస్తుంది నా ఫేస్లోని. ఆ చేంజ్ ఓకే సూట్ అయ్యాయిలే మొత్తానికి, అలా ఫేస్కి అలవాటు చేసుకోవచ్చు అని అనుకున్నాను. ఇంక తర్వాత ఇంకా పూజ అది అంటే పండగలప్పుడు మనకు వీలైతే టెంపుల్కి వెళ్ళడం చాలా మంచి విషయం కదా. సో మేము కూడా టెంపుల్కి వెళ్తున్నామండి. టెంపుల్ కంటే ప్రతి సంవత్సరం ఉగాదికి మేము భీమిల్లో అమ్మవారి పండగలు అవుతూ ఉంటాయి, అమ్మవారి నూకల్లమ్మ తల్లి పూజ పండగలు అవుతూ ఉంటాయి. సో ఆ ప్రతి సంవత్సరం వెళ్ళి ఒక చీర అమ్మవారికి ఇచ్చేస్తాను అన్నమాట. సో అలా వెళ్తున్నాం. ఇక్కడ సంపత్ వినాయక టెంపుల్ రూట్ మేంచి వెళ్తున్నాము. అక్కడ కొత్త కొత్త కార్లు బోగులడన్నీ ఓపెనింగ్ అవుతున్నాయండి, మామూలుగా కాదు. ఇంక ఇదే అవకాశం అనుకుని ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడ పార్క్ చేస్తారు కదా, వాటన్నిటికీ కూడా ఫోటోలు తీసేస్తున్నారనమాట చలానాస్ కోసం. సో ఇక్కడ చూస్తున్నాను, అబ్బా ఎంత బాగున్నాయో కార్లన్నీనా అని అనిపించింది. చక్కగా ఎంత నిజంగా మంచి రకరకాల కొత్త కొత్త కార్లన్నీ ఆ రోజు చూశాను. ఇంకా వెళ్ళిపోతున్నాను. ఇంకా ఎండలు అయితే మామూలుగా లేవు కదండి, విపరీతమైన ఎండలు. అయినా సరే ఇంక లేదు వెళ్ళాలి అనేట దీంతో పిల్లల్ని ఇద్దరిని ఉంచేసాము ఇంట్లో. మేమిద్దరమే వెళ్తున్నాం, పిల్లలు కూడా బాగా టైర్డ్ అయిపోయారు. ఈ తిరుపతి తీర్థయాత్రలన్నీ తిరిగి వచ్చేసరికి వాళ్ళకి హెల్త్ డిస్టర్బెన్స్ చాలా బాగా జరిగిందనమాట. సో అందుకనే వాళ్ళని ఉంచేసి ఇంకా మేమైతే మాకు ఫుల్ హుషారులేండి గుళ్ళు చుట్టూ తిరగడం అంటే. సో అందుకనే మేము వెళ్ళాము. ఇంకా వెళ్ళేటప్పుడు అమ్మవారికి చీర కొనాలి కదా, అందుకని సిఎంఆర్ సెంటర్లోని చీర ఒకటి తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. మంచి ఒక కాటన్ శారీ ఉంటుంది కదా, సో అది ఇది ఈ చీర ఏంటి అంటే అమ్మవారికి ఇచ్చేస్తామండి. ఇంకా తీసుకుని ఇంటికి తీసుకొచ్చి చూపించి ఒక్కొక్కసారి అయితే చూపించి మనం తెచ్చేసుకుంటాం కదా, నేను మాత్రం అనుకున్నాను మనసులోనే మొక్కేసుకున్నాను అనమాట, ప్రతి సంవత్సరం ఉగాది రోజు నీ గుడికి వచ్చి ఒక చీర ఇచ్చి వెళ్తానమ్మా అనేసి. సో అలా వెళ్తున్నాము. బీచ్ రోడ్లోనే, భీమిలి అంటే మనకి వైజాగ్ బీచ్ రోడ్లోంచే వెళ్ళాలి కదా, సో అలాగే వెళ్తున్నాం. మంచి ఎంజాయ్మెంట్గా ఉంటుందండి బీచ్ రోడ్లో జర్నీ చేయడం, నాకు చాలా చాలా ఇష్టమైన థింగ్. ఏమండి బీచ్ రోడ్లోని ఇది పెట్టారు, తిరుపతి నమూనా లాగా ఒక కొండ మీద తిరుపతి వెంకటేశ్వర స్వామి నమూనా ఒకటి టెంపుల్ పెట్టారు. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. స్టెప్స్ కూడా ఇప్పుడు వేశారు చక్కగా, ఎండ తగలకుండా నీట్గా అలాగా డెవలప్ చేస్తూనే ఉన్నారు ఆ టెంపుల్ని, ఆ కొండనిన సార్ చూడండి చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ కొండ మీద నుంచి ఉంటే మొత్తం వైజాగ్ అంతా కనిపిస్తుంది. ఇంకా మధ్యలో మా మరిది కూడా వచ్చాడండి మాతో పాటు, అంటే అక్కడ కొద్దిగా క్రౌడ్ ఎక్కువగా ఉన్నది, కొద్దిగా తోడుగా ఉంటే బాగుంటుంది కదా అనేసి మా మరిదిని కూడా పట్టుకొని వెళ్ళిపోయాము. ఇదిగోటండి, ఇదే భీమిలి బీచ్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి కొన్ని ఉంటాయి, కొన్ని చిన్న చిన్న లూప్ లైన్స్ ఉంటాయి, అవి మేము రెగ్యులర్గా వెళ్తాం కాబట్టి మాకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ లూప్ లైన్స్ ద్వారా షార్ట్కట్లో వెళ్ళిపోయాము. భీమిలి బీచ్ రోడ్ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు, చాలా బాగుంది. నాకైతే బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు, చాలా అందంగా కూడా ఉంటుంది భీమిలి బీచ్. ఇంకా నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా ఒక చీర తీసుకున్నాను, ఇదే అనమాట. సిఎంఆర్లో తీసేసుకున్నాను కదా, దాని మీద ఉన్న బిల్లులు గిల్లులు అన్నీ తీసి పడేసేసాను. అలాగే అక్కడ గుడికి వెళ్ళే తోవలోనే ఒక కొబ్బరికాయ అరటిపళ్ళు సెట్ ఉంటుంది కదా, పసుపు కుంకుమ తాంబూలం ఇవన్నీ కూడా సెట్ తీసేసుకున్నానండి. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను. ఇంకా క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేరు, చాలా ఎక్కువ మంది ఉన్నారు, లైన్లు అయితే మామూలుగా లేదు. మేము కొంచెం 50 రూపీస్ టికెట్ ఉంటుంది కదా, అది కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటుంది, ఆ లైన్లో వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే లోపల ఇదిగోటండి ఇలా ఉంటుంది, లోపల అమ్మవారి దగ్గర కరెంట్ తీసేశారు, మరి కావాలని తీసారో ఏమో. సో దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత వెనకాతలకి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి మీద చిలకడ దుంప ముక్కలు పువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ విసురుతారండి.
అది అక్కడ ఆచారం అంటే ఇదిగో ఇక్కడ ఉన్నది కదా ఇలా పెడతారు, ఇక్కడ చిన్న చిన్న కుప్పలు పువ్వులు చిలకడ దుంప ముక్కలు ఇవన్నీ పెట్టి అమ్ముతారనమాట, బంతి పువ్వులు ఇవన్నీనా, అవన్నీ 10-10 రూపాయలు ఉంటాయి, మనం తీసుకుని అమ్మవారి మీద సిద్ధితే మంచిది అంటారు. దానికి ఏంటి అనేది మనకి ఏమీ తెలియదు విషయం, అక్కడ అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేశాను. అలాగే ఈ చెట్టు అయితే 100 సంవత్సరాల క్రితం అండి, ఇది భీమిల రచ్చబండ అంటారు ఇక్కడ గుడి దగ్గరే. ఇదివరకు ఏంటంటే పంచాయతీలు అవి ఇక్కడ చేసేవారట. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఏమండి మొత్తానికి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, భగవంతుడంటే భక్తి ఉండాలి, భయం ఉండాలి, నమ్మకం ఉండాలండి, ముఖ్యంగా నమ్మకం ఉండాలి. భగవంతుడంటే నమ్మకం ఉన్నప్పుడు మన స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని మాయ చేసేద్దాం మోసం చేసేద్దాము అనే థాట్సే రావు. ఎందుకంటే మన భగవంతుడు మనకు మంచి చేస్తాడు, మనం ఎటువంటి చెడ్డ పనులు చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని కిందకి జీవితంలో ఎవరి కింద ఎవరి కాళ్ళలో పట్టుకొని కిందకి లాగాల్సిన అవసరం లేదు, భగవంతుడే నన్ను చూసుకుంటాడు, భగవంతుడే నన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు అనే నమ్మకం ఉంటే మనం ఎవరికి చెడు చేయమండి. భగవంతుడి మీద నమ్మకం లేనప్పుడే మనలో స్వార్థం అనేది పెరిగిపోయి, అపనమ్మకం ఇన్సెక్యూరిటీ అనేది పెరిగిపోయి, మనం చేసే పనులు మనం మంచి చేస్తున్నామా, అమాయకుల మీద దాష్టికం ప్రదర్శించేసి పాపం మూటగట్టుకుంటామండి. సో అందుకనే భగవంతుడు నమ్మాలి, అది ఏ రిలీజియన్లోనైనా సరే భగవంతుడు నమ్మాలి అని ఎందుకు అంటారంటే పెద్దవాళ్ళు ఇందుకే అంటారు. సో ఇంకా ఫైనల్గా ఇంక ఈ టాపిక్ ఇక్కడ ఆపేద్దాము. ఇంకా వెళ్ళేటప్పుడు పిల్లలు మధ్యాహ్నం నేను పెద్దగా లంచ్ కూడా ఏం చేయలేదు, ఊరి నుంచి రావడం వల్ల కర్డ్ రైస్ తినేశారు పిల్లలు. అమ్మ వచ్చేటప్పుడు ఏమైనా స్నాక్స్ తేయంటే వెళ్ళేదారిలో అక్కడ సాయిప్రియ రిసార్ట్స్లో ఎంట్రన్స్లో పానీపూరి పావుబాజీ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. సో ఒకసారి వాళ్ళ పిల్లలకి బాగా ఇష్టం అవి. సో అవన్నీ పట్టుకొని ప్యాక్ చేసుకొని పిల్లల కోసం పట్టుకొని వెళ్తున్నామండి. ఇంకా మా వైజాగ్ బీచ్ రోడ్లోని వెళ్తూ ఇంకా సాయంత్రం అయిపోయింది రిటర్న్ వచ్చేసరికి. సో మా ఉగాది పండుగ అయితే అలా గడిచింది, చాలా హ్యాపీగా చాలా ఆనందంగా గడిచిందండి. సో అందరూ కూడా బాగుండాలి, అందరూ ఇవి ప్రతి సంవత్సరం అందరూ కూడా బాగుండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మరొకసారి కోరుకుంటూ వీడియో ఎండింగ్కి వచ్చేసిందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.